విద్యాపతి కొన్ని గంటలు ప్రయాణం చేశాక అరణ్యం దాటి పచ్చడి మైదానాలను చేరుకున్నాడు. తను వచ్చిన కార్యం సాధించినందుకు సంతోషిస్తూ చిన్న కొలను గట్టున దిగి ఒక బండపై కూర్చుని లలిత కట్టి పంపిన మూట విప్పి అన్నం తిని చెట్టు కింద కొంతసేపు విశ్రాంతి తీసుకున్నాడు. ఆ తరువాత అరణ్యం కేసి ఒకసారి తిరిగి చూసి విశ్వావసుకు లలితకు మనసులో క్షమాపణలు చెప్పుకుని మళ్ళీ గుర్రమెక్కి రాజధాని నగరం కేసి బయలుదేరాడు. సాయంకాలానికి అతడు రాజధాని నగరం చేరుకుని తిన్నగా రాజప్రసాదానికి వెళ్ళాడు. విద్యాపతిని దూరం నుంచే చూసిన ఒక అధికారి అతని రాకను రాజుకు ముందుగానే తెలిపాడు. రాజు పరమానందంతో ఎదురువచ్చి, నీ రాక కోసం ప్రతిక్షణం ఎదురు చూస్తున్నాను, వెళ్లిన కార్యం జయప్రదమయ్యింది కదా అని అడిగాడు. నేను అన్వేషిస్తూ వెళ్లిన దివ్య ప్రతిమను తెచ్చాననే భావిస్తున్నాను అయినా అని ఇంకేదో చెప్పబోయి ఆగిపోయాడు విద్యాపతి. సంకోచం లేకుండా చెప్పు నాయన, జీవితంలో గొప్ప కార్యాలు సాధించాలంటే అవరోధాలు ఆటంకాలు తప్పవు. ఈ మహాకార్యం సాధించడానికి నీకు ఎదురైన సమస్య ఏమిటి చెప్పు. నా బాధను ఎవరూ తీర్చలేరు. ప్రభువును అన్వేషిస్తూ వెళ్లిన దివ్య వస్తువును దొంగిలించుకుని వచ్చాను. అది నన్నెంతగానో ఆదరించి తన ఏకైక కుమార్తెనిచ్చి వివాహం చేసిన పుణ్యమూర్తికి తెలియకుండా ఆ వస్తువును తెచ్చాను. నేను చేసిన దుష్కంతం రేపు వేసుకోజామునే వారి దృష్టికి రాగలదు, అప్పుడు వాళ్ళెంతగా తల్లడిల్లిపోతారో అని విచారంగా ఉన్నది అన్నాడు విద్యాపతి. నువ్వు ఈ క్షణం నుంచే ఇలాంటి ఆలోచనలు వదిలిపెట్టాలి. ఎందుకంటే మన దేవాలయ నిర్మాణానికి దూర తీరాల నుంచి వచ్చిన వేలాది మంది శిల్పులు రెయ్యంబవళ్ళు తమ శ్రమను ధారపోశారు. మనము దీనికెంతో ధనం వెచ్చించాము, పాటుపడ్డాము. లోకక్షేమం కోసం ఈ దైవ కార్యం పూర్తి కావడానికి ఇంకొకరు వేరొక దాన్ని కోల్పోవడంలో ఆశ్చర్యం లేదు. అందుకు బాధపడవలసిన అవసరం లేదు. పైగా సముద్రంలో ఒక దుంగ కొట్టుకు వస్తున్నట్టు నాకు కళ్ళల ద్వారా దివ్య సందేశం అందింది. ఆ దుంగతో దైవరూపాన్ని చెక్కి దాని లోపల నువ్వు తెచ్చిన దివ్య ప్రతిమను భద్రపరిచి ఆలయంలో ప్రతిష్ఠిద్దాం. దానిని దర్శించడానికి నీకు ఆతిథ్యమిచ్చిన ఆ మహానుభావుడు కూడా ఆనందించగలడు అంటూ రాజు విద్యాపతిని ఓదార్చాడు. మరునాడు సూర్యోదయానికి ఒక గంట ముందే విద్యాపతితో సహా రాజు తన పరివారంతో బయలుదేరి సముద్ర తీరం చేరాడు. సరిగ్గా సూర్యోదయం సమయానికి, అదిగో కనిపిస్తున్నది కదా, అలల మీద తేలుతూ వస్తున్నది చూడండి అని అన్నాడు రాజు పట్టరాని ఉత్సాహంతో. అవునవును, కనిపిస్తున్నది గుండ్రటి పొడవాటి దుంగ అన్నారు మంత్రితో సహా అక్కడి వారందరూ. మరుక్షణమే అక్కడే సిద్ధంగా ఉన్న 10 పడవలు సముద్రంలోకి ప్రవేశించాయి. పడవలలోని మనుషులు దుంగను సమీపించి దానిని తీరం కేసి నెట్టడానికి ప్రయత్నించారు, కానీ అది కదలలేదు. ఆశ్చర్యంతో కొందరు ఈతగాళ్ళు పడవల నుంచి నీళ్లలోకి దూకి దుంగను ముందుకు తోశారు, కానీ అది ఏమాత్రం కదలలేదు. పడవలతో నెట్టి చూశారు, ప్రయోజనం కనిపించలేదు. దుంగకు తాళ్ళను బిగించి పెద్ద పెద్ద పడవల నుంచి గట్టుకేసి లాగారు. దుంగ ఒక్క అంగుళం కూడా ముందుకు సాగలేదు. ఈ పరిస్థితి చూసి రాజు విచారం చెందాడు. విద్యాపతికి గాని మంత్రులకు గాని ఏమీ చేయడానికి తోచలేదు. అలలపై బెండులా తేలే దుంగ ఇలా కొండలాగా కదలకపోవడమేమిటి, దీనిని తీరానికి చేర్చకుండా వెనుదిరగడం లేదు అన్న పట్టుదలతో రాజు అక్కడే ఉండిపోయాడు. సాయంకాలమై రాత్రి అయ్యింది. బంగారు పల్లకిలో రాణి గుండీచాదేవి సముద్ర తీరానికి వచ్చి రాజుతో, ప్రభు తెల్లవారే వరకు ఇక్కడే ఉండిపోతారా అని అడిగింది. ఏమి చేయడానికి తోచడం లేదు రాణి అంటూ రాజు కళ్ళు మూసుకుని ఒక క్షణం ఆలోచించి, ఆపండి అన్నాడు సముద్రం కేసి చూస్తూ.